ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్య నిస్సరతేవాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో, 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు, ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు, రాసుల వారు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు ఎటువంటి అంశాలు మీకు చక్కగా ఈ వారం అందిపుచ్చుకోగలుగుతున్నారు, మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి. ఇందులో మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎవరెవరు అంటే ఏ లగ్నమారే ఏ రాశివారు ఎటువంటి నైవేద్యము, ఎటువంటి దేవతార అంటే ఎటువంటి క్రియ, మనకి లలితా సహస్రనామాలు చదివేటప్పుడు మనకి చూడండి, ఇప్పుడు లలితా సహస్రనామాలు చదువుకోవాలా, చాలామందికి సందేహం ఉంది ఏంటంటే ఈ శుక్రవారాలు నేను లలిత చదువుకుంటే మంచిదా, లేకపోతే లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటే మంచిదా, ఇట్లాంటి విషయాలను కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు మీరు చూడండి. సింహలగ్నము, సింహరాశి, సింహరాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి రవి రాశిలోనే ఉంటూ ఇక్కడ మీకు ఒక ఆత్మాభిమానాన్ని కానివ్వండి, కొంచెం పేరు ప్రఖ్యాతులను కానివ్వండి తెచ్చేటువంటి యోగంలో ఉన్నాడు. ధనస్థానంలో కేతు ఉన్నాడు, ధనాధిపతి లగ్నంలో వక్రించి ఉన్నాడు, అస్తంగత్వ దోషం నుంచి వెనక్కి వెళ్తున్నాడు. అంటే దీనివల్ల ఏంటంటే, మీరు ఎవరికైనా ఏదైనా ధనం ఇచ్చేటువంటి విషయంలో, ఫైనాన్షియల్ గ్రోత్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో మీకు ఈ వారం కొంచెం ఆటంకాలుగా వస్తూ ఉంటాయి ధనం, కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ తృతీయాధిపతి అంటే 3వ స్థానాధిపతి గమనించుకున్నట్లయితే, ఈ 3 శుక్రుడు ఎవరైతే ఉన్నారో లగ్నంలో ఉన్నాడు. కాబట్టి ఈ లగ్నంలో శుక్రుడు ఉండడం అనేటువంటిది ఏంటంటే, తృతీయ దశమాధిపతి అయినందుకు కొన్ని కొన్ని స్త్రీలతో ఎవరితో ఏదైనా మాట్లాడేటప్పుడు అది కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ ఈ వారం మీకు ప్రాపర్టీస్ పరంగా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే వివాహ నిర్ణయాలు, మీరు కూడా కాస్త ఏదైనా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్త పడ్డం, ముఖ్యంగా నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్త పడ్డం అనేటువంటి చేయాలంటే, జలపాతాల దగ్గరికి వెళ్తూ ఉంటారు బికాజ్ ఆఫ్ ఇప్పుడు ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ కుజ మరియు శని ప్రభావం ఏదైతే ఉందో, ఈ కుజ శనుల యొక్క ప్రభావం అటువంటి ఫలితాలని ఇస్తుంది గమనించుకున్నట్లయితే. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ వీటితో పాటు ఈ కాంబినేషన్ పర్టికులర్గా 2వ స్థానంలో ఉన్నటువంటి కేతువు మూలంగా ధన సంబంధించినటువంటి విషయాల్లో ఏవైతే స్ట్రక్ అవుతున్నాయో ఆగుతున్నాయో, ఈ పంచమాధిపతి గురువు ఎవరైతే ఉన్నారో, ఈ పంచమ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ దశమ స్థానంలో ఉన్నందుకు క్రియేటివ్ ఫీల్డ్స్లో ఏదైతే మనం ఆ రంగాలకు సంబంధించిన విషయాల్లో మీరు వెళ్తూ ఉంటారు, అటువంటి వాటిల్లో మాత్రం కొంతవరకు సక్సెస్ రేట్ అనేటువంటిది ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, ఎక్కువగా దత్తాత్రేయుడిని ఆరాధించండి. ముఖ్యంగా నవగ్రహాల్లో కేతుగ్రహము, శనిగ్రహం దగ్గర దీపారాధన చేయండి. కొంచెం కొన్ని సంబంధాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది వివాహ సంబంధించినటువంటి విషయాల్లో. వాటి గురించి ఏమి చింతించకుండా వివాహ సంబంధాలు కుదరడానికి, ఫైనాన్షియల్ గ్రోత్కి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అయిన మహాని మంత్రం చేయండి, లేదా ఓం శివకామేశ్వర మన కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంద్రాయ నమః అనేటువంటిది వివాహం అవ్వడానికి, వివాహ జీవితం బాగుండడానికి ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః అనేది చేయండి, సరిపోతుంది. మనకి శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారాలు, సోమవారాలు, మంగళవారాలు, శనివారాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చాలామందికి ఏంటంటే, శ్రావణ మాసంలో ఎందుకు ఇంత విశిష్టత అని చెప్పి డౌట్స్ ఉన్నాయి. మనకి శ్రవణా నక్షత్రం నాడు పౌర్ణమి వస్తుంది కాబట్టి ఇది శ్రావణ మాసం అవుతుంది. మనకి పౌర్ణమి తిథి అనేటువంటిది ఆ మాసాన్ని తిరుగుతుంది.
శ్రవణా నక్షత్రం మకర రాశిలో ఉంటుంది. కర్మస్థానం మకర రాశి. కర్మకారక స్థానాలు ఏవేవి అంటే కర్మకారకుడైనటువంటి శని యొక్క స్థానాలు మకరము, కుంభము. అయితే ఈ మకర కుంభాలు కర్మరాశులు అయితే జీవుడు ధనస్సు అనుకుంటే మీనం మోక్షం. అంటే ఈ జీవుడు ఈ కర్మలన్నింటినీ అధిగమించి మోక్షాన్ని పొందడమే జీవుడి యొక్క పరమార్థం. అయితే శ్రావణమాసంలో చేసేటువంటి లక్ష్మీదేవి యొక్క ఆరాధన, లక్ష్మీ అనుగ్రహం ఉంటే ఏమిటి, అన్ని లక్ష్మీలు వస్తాయి. సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇలా ఒకటని కాదు. అయితే ఇక్కడ విద్యాలక్ష్మి ఈ రకంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క రకమైనటువంటి చేసుకోవచ్చు, ఒక్కో లగ్నానికి ఒక్కొక్క రకమైనటువంటి పరిహారం చేసుకోవచ్చు. ఇప్పుడు లగ్నం తెలియదు, రాశి తెలియదు, కానీ నాకు ఈ ప్రాబ్లం ఉందండి, ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఏ మంత్రం చేసుకోవాలి. చూసుకున్నట్లయితే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం నమో నారాయణాయ, ఓం మహాలక్ష్మీదేవి అయిన మహా అనుకుంటే సరిపోతుంది. అంటే నాకు పెద్ద పెద్ద శ్లోకాలు రావుస్తూ ఏమి చేయలేను అనుకునేటువంటి వరకు సింపుల్గా చెప్తున్నా. అయితే ఇక్కడ అమ్మవారిని పూజించేటప్పుడు ఎవరికైనా గురుబలం లేదు, సంతానహీనత, సంతాన సంబంధించిన విషయంలో ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారు గంధం తీసుకొని గంధంతో పూజించండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి, సంతాన లక్ష్మిని ఇస్తుంది అమ్మవారు. ధైర్యలక్ష్మి అంటూ ఉంటారు. కుంకుమతో పూజించండి అమ్మవారిని. ధైర్యం అనేటువంటిది మీకు తెలియకుండానే, అంటే ధైర్యం ఎలా వస్తుంది, అపోహలు అనవసరమైనటువంటి భయాల నుంచి మీరు బయటపడినప్పుడు, అంటే జ్ఞానం వస్తే ధైర్యం వస్తుంది. కాబట్టి జ్ఞానానికి ప్రతీకగా మనం బిల్వపత్రాన్ని శివుని మీద పెట్టి కనుక చేసినట్లయితే జ్ఞానం వస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే సంతానము, జ్ఞానము, మరియు అదేవిధంగా చాలామంది కావాల్సింది అంటే సంపద అండి, డబ్బులు రావట్లేదండి అంటూ ఉంటారు. శుక్రవారాలు ప్రత్యేకంగా మీరు అమ్మవారిని గనక తెల్లటి పుష్పాలతోని తెల్లటి పాయసం నైవేద్యం పెట్టి గోవుకి శుక్రవారం నాడు ఈ యొక్క తేనె పూసినటువంటి చపాతీలు గోవుకి తినిపించుతున్నట్లయితే ఖచ్చితంగా, అయితే ఈ శుక్రవారం చేసేటప్పుడు ప్రత్యేకంగా మీరు లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోవాలి. ఇక్కడ చాలామందికి సందేహం కలుగుతుంటుంది, ఏమండి మన కర్మ ఆల్రెడీ ఉంది, పూర్వజన్మల్లో ఏదో కర్మ చేసాం, ఏదో బ్యాడ్ కర్మ చేసాం లేదా గుడ్ కర్మ చేసాం, కాబట్టి ఇక్కడ అనుభవిస్తున్నాం గుడ్ ఆర్ బ్యాడ్, మరి ఈ పూజ చేస్తే వెంటనే తొలగిపోతుందా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఇచ్చినటువంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తొలగుతుందా, డాక్టర్ గారు ఇచ్చినటువంటి మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుందా అంటే ఇట్స్ వెరీ క్లియర్. మీరు వెళ్ళకపోయినా మీ తల్లో తండ్రో వెళ్ళి మీకు ఇలా అనారోగ్యంగా ఉంది అంటే అతను ఇచ్చిన మెడిసిన్ మీకు తగ్గుతుంది కదా. మీరు వెళ్ళాలని రూల్ లేదు, కాకపోతే వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది రూల్. ఇక్కడ పూజ చేస్తే మీకు క్లియర్ అవుతుందా, లేకపోతే పూజలో లక్ష్మీదేవి అంటే ఏమిటో తెలుసుకుంటే మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందా అనేది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. లక్ష్మి అంటే గుర్తింపు, గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంది. లక్ష్మి అంటే అందరూ అనుకుంటారు డబ్బులు అనుకుంటారు, డబ్బులు కాదు, లక్ష్మీ కటాక్షము అంటే నీకు అన్నిట్లో గుర్తింపునిచ్చేటువంటి కటాక్షం అమ్మవారు. రకరకాల గుర్తింపులు ఉంటాయి మనిషికి, అతను చూడడానికి చాలా హీరోలా ఉంటాడు, హీరో అవుతాడు. కొంతమంది మంచి వాక్ ఉంటుంది, భయ ఎంత స్వరం అండి, ఆయన చక్కగా పాట పాడతాడు, అదొక గుర్తింపు. కొంతమందికి ధైర్య సాహసాలు బాగుంటాయి, బాగా ఆర్మీలో అద్భుతంగా పెర్ఫామ్ చేశాడండి ఆయన, ఎంతమంది శత్రువుల్ని ఇది చేసి, అదొక గుర్తింపు. అలా ఒకటి రెండు అని కాదు, జాబ్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, సేవాభావంలో కానివ్వండి, ఒక్కొక్క రంగాల్లో ఒక వ్యక్తికి గుర్తింపు వస్తుంది. అంటే నీకు గుర్తింపునిచ్చేటువంటిది ఎవరు, మనకి శాస్త్రంలో ఏం చెప్పబడింది, ఈ విశ్వం మొత్తం భగవంతుడే, విశ్వంలో తను కానటువంటిది లేదు, తనలోనే అన్నీ ఉన్నాడు, తానే అన్నీ అయి ఉన్నాడు. అంటే ఏంటి, వ్యాపించి ఉన్నాడు విష్ణువు, అందులో శక్తి అమ్మవారుగా ఉంది, ఈశ్వరుడే మొత్తం ఉన్నాడని చెప్తూ ఉంటుంది. అంటే ఏమిటి, ఒకే శక్తి ఇన్ని రూపాలుగా, ఇన్ని రకాలుగా, ఇన్ని లోపల ఉంటూ అన్నిట్లో నడిపిస్తూ ఉన్నటువంటి భగవత్ శక్తి ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఎంతో పాటుపడిపోతుంటాం, అమ్మో నాకు ఈ పూజ చేసుకుంటే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తాయి, అవి రావని నేను చెప్పట్లేదు, కానీ లక్ష్మీదేవి అంటే ఏమిటి అనేటువంటిది మీరు పూర్తిగా తెలుసుకోకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా వేస్ట్ అని చెప్తాను నేను. 100% అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు లక్ష్మీదేవి అంటే ఏంటో మీరు తెలుసుకోకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా వేస్టే. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో ధనాన్ని
సుఖాన్ని ఇచ్చేటువంటి గ్రహం శుక్రుడిగా చెప్తారు. కానీ దాన్ని యాక్టివేట్ చేసే గ్రహాలు బుధ శనులుగా చెప్తారు. అంటే ఏమిటి బుధుడు అంటే ఏమిటి బుద్ధి, పూర్వజన్మ కర్మ. బుధుడికి పూర్వజన్మ కర్మస్థానం ఇవ్వబడింది, కమ్యూనికేషన్ ఇవ్వబడింది. అంటే ఎవరితోనే మాట్లాడుతున్నాము, ఎలాంటి పని చేస్తున్నాము, ఎటువంటి కర్మ చేస్తున్నాము. అలాగే శని నిత్యకర్మ అంటే మనం చేసేటువంటి జాబ్ కావచ్చు, ఇవన్నిటికీ కారకుడవుతాడు. అంటే నీ బుద్ధి, నీ యొక్క జాబు, నీ చూసే పనితో లక్ష్మీ అనుగ్రహం సంబంధం కలిగింది. ఒక హోటల్ పెట్టుకున్న వ్యక్తి ఆ హోటల్లో అద్భుతమైన టేస్టీ టిఫిన్ ఇస్తున్నాను, అదే గుర్తింపు. ఒక సంగీతకారుడు ఉదాహరణకి ఇళయరాజా గారు ఉన్నారు, అద్భుతమైన సాంగ్స్. అదే ఇళయరాజా గారు కనుక సరైనటువంటి సాంగ్స్ ఇవ్వకపోతే మనం అందరం అసలు ఇళయరాజా గారిని చూసి ఉండేవాళ్ళమే కాదు. రెహమాన్ కావచ్చు, ఇళయరాజా గారు కావచ్చు, ఇంకా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు అని కాదు చాలామంది ఉన్నారు అలా అద్భుతంగా చేసి. అలాగే గాయకులు ఉన్నారు. అంటే ఇక్కడ ఏమిటి, నువ్వు చేసే పనిలో నాణ్యతని బాగా పెంచేలాగా, ధర్మంగా ఉండేలాగా, నీ ధర్మాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్తూ నువ్వు పర్ఫెక్ట్గా కనుక ఉండగలిగితే అదే లక్ష్మి. ఇది అన్ని విషయాలకి వస్తుంది. ఆరోగ్యం విషయంలో నువ్వు ఎంత జాగ్రత్త తీసుకున్నావు, ఆరోగ్య లక్ష్మి. సంతానం విషయంలో నువ్వు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావు, సంతాన లక్ష్మి. ఇవన్నీ మనం దాంట్లోనే భగవంతుడు ఉన్నాడని అర్థం చేసుకుంటూ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇక మరి ఇవన్నీ ఉంటే మనం లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి అంటే ఇవన్నీ తానే అయ్యింది కాబట్టి తన కృతజ్ఞత తెలుపుతూ శ్రావణ శుక్రవారాలు చేసుకోవాలి. ఇలా మీరు చేయండి, అన్ని విధాలు మీకు బాగుంటుంది, ఆ లలితామ్మ వారి అనుగ్రహం కూడా కలుగుతుంది.